అన్న జగన్ అన్న చెప్పా చెప్పా ధన్యవాదాలు అన్న చెప్తలే మాది కలువాయి మండలం అన్న అమ్మా కానీ మేము మహిళలు అందరము కూలి చేసి పొదుపులు కట్టుకున్నామన్న పొదుపులు కట్టుకుంటే చిరపాలు ఇచ్చి 3 లక్షలు వడ్డీ వేసి ఉండరు ఇప్పుడు అది ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చి మీ యొక్క అందరికీ పొదుపులు దోసేస్తాను అన్నాడు జరిగిందన్న ఇప్పుడు మేము చచ్చిపోతున్నాం ఆ పొదుపులతో వడ్డీలు కట్టలేక మేము కూలి చేసుకునే వాళ్ళం అయిపోతుంది ఈ విధంగా చేస్తున్నాడు అన్న మీరందరు మహిళలకు అందరికీ నేను పొదుపులు దోసేస్తాను అక్క పొదుపులు దోసేస్తాను చెల్లెలు అన్నాడు జరిగిందన్న మాకు ఇది కానీ చేసినారు అనుకో మేము బాగుపడతామన్నా మేము ఆ పొదుపులతో చచ్చిపోతాం అన్న మా పిల్లోళ్ళు మేము వడ్డీలు వేస్తుంటాం చంద్రబాబు నాయుడు చూసినావు చంద్రబాబు నాయుడు చేయలే మోసం చేసినాడు మనమైతే ఖచ్చితంగా చెప్తా ఉన్నామ్మా చేనేత కార్మికుల్లో కూడా చాలా మంది అక్క చెల్లెమ్మలంతా కూడా పొదుపు సంఘాల్లో ఉన్నారు వీళ్ళందరికీ కూడా నేను హామీ ఇచ్చి ఒకటే చెప్తా ఉన్నామ్మా 4 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పాలన చూశారు పూర్తిగా రుణాలన్నీ మాఫీ చేస్తానన్నాడు ఒక్క రూపాయి కూడా మాఫీ చేయాలి ఆ పొదుపు సంఘాల్లో ఉన్న ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు నేను చెప్తా ఉన్నానమ్మా ఎంతైతే మీకు ఎన్నికల నాటి వరకు మీకు ఎంతైతే మీకు అప్పులు ఉంటాయో పొదుపు సంఘాల్లో ఆ మొత్తం అప్పంతా 4 దఫాల్లో నేరుగా మీ చేతికే ఇస్తానని చెప్పి మీకు హామీ ఇస్తా ఉన్నాను అంతేకాదు నమస్కారం అంతేకాదు అంతేకాదు తల్లి నేరుగా మీ చేతికి ఇవ్వడమే కాదు మనం చేసే ఇంకొకటి గొప్ప విప్లవాత్మకమైన మార్పు ఏమిటో తెలుసా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మనకు జరిగిన నష్టం ఏమిటి అని అంటే రైతులకు కానీ పొదుపు సంఘాలు అక్క చెల్లెమ్మలకు కానీ వీళ్ళందరికీ కూడా ఇంతకు ముందంతా కూడా గతంలో 0 వడ్డీకే డబ్బులు వచ్చేటివి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన తరపున వడ్డీ లెక్కలు బ్యాంకులకు కట్టడం మానేసినాడు కాబట్టి బ్యాంకులు మనకు వడ్డీ లేకుండా డబ్బులు ఇవ్వడం మానేసినాయి చంద్రబాబు నాయుడు గారు చేసిన అన్యాయమైన పని ఏమిటనంటే అది ఒకవైపున మోసం చేసినాడు రెండో వైపున మన తరపున కట్టవలసిన వడ్డీ లెక్కలు బ్యాంకులు కట్టకుండా మానేసినాడు కాబట్టి ఇవాళ రైతులకు కానీ పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు కానీ ఎవరికి కూడా బ్యాంకులు వడ్డీ లేకుండా డబ్బులు ఇవ్వడంలో రేపు పొద్దున దేవుని దయవల్ల మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు ఇచ్చేది ఏదైతే 4 దఫాల్లో నేరుగా మీ చేతికే ఇస్తామన్నది సపరేట్గా మీ చేతికి ఇస్తూ మీ తరపున వడ్డీ లెక్కలు కూడా పూర్తిగా బ్యాంకులకు కట్టి బ్యాంకులు మీకు మళ్ళా వడ్డీ లేకుండా మీకు డబ్బులు ఇచ్చే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తామని చెప్తా ఉన్నాం మీ తరపున వడ్డీ లెక్కలు కూడా మనం బ్యాంకులకు పూర్తిగా కడతాము తోడుగా ఉంటామని చెప్పి నీకు మాటిస్తా ఉన్నాం అదే కాదన్న మేము కలవాయమ్మ కూడా నువ్వు కానీ ముందుకు వస్తే నిన్ను మేము గెలిపించి లక్షణంగా ఉంటే మేము కలవాయమ్మకి పొంగలు పెడతామని రెండు టెంకాయలు ఎక్కువ కొట్టాల నా పేరు బంగటరత్నమ్మ సార్ థ్యాంక్ యూ తల్లి అన్న నమస్తే అన్న లాస్ట్ అమ్మా లాస్ట్ అమ్మా అన్నా చెప్తాలే ఆరో వాటిని నమ్మన్నా నేను అవునన్నా పేద పక్క ఆరో వాటిని నమ్మరు అని అనిల్ రెడ్డి పక్క నేను కలువాయన మండలం నా పేరు అనాథమ్మ చెప్తాను నమస్తే అన్న జగన్ అన్న మాది కలువాయి మండలము నువ్వు చెప్పిన ఆలిమిత్నాల మాటలు నీవు చాలా సంతోషంగా ఉందన్న నమస్కారం అన్న లాస్ట్ బా లాస్ట్ బా ఒక్క అవకాశం అన్న యాడున్నావు బా ఇక్కడ ఇక్కడ ఇక్కడే ఉన్నా అన్న నా పేరు శ్రీనివాసులు అన్న మాది వెంకటగిరి అన్న ప్రతి సంవత్సరం వెంకటగిరిలో మా వార్డులో ఒక్కొక్క వార్డుకి వచ్చి బీసీ సప్లాయర్ కింద 3 సబ్సిడీ లోన్లు ఇస్తున్నారన్న ఈ 3 లోన్లు జన్మభూమి కమిటీ వాళ్ళకే ఇస్తున్నారు అందరం కలిసిపోదాం అన్న ఈ 3 సబ్సిడీ లోన్లు మీరు లేస్తే వెనకలోకి కనపడదు అసలు కనపడదు వెనకలోకి అసలు కనపడతాయి అన్న ఈ 3 సబ్సిడీ లోన్లు ప్రతి సంవత్సరము జన్మభూమి ఇస్తున్నారు వాళ్ళకే ఇస్తున్నారు నిజం అన్న మాది వెంకటగిరి 8వ వార్డు నుంచి వచ్చాను ప్రతి సంవత్సరం ఒక్కొక్క వార్డుకి బీసీ సప్లాయర్ కింద 3 లోన్లు ఇస్తున్నారన్న ఈ 3 లోన్లు నిజమైన పేదవారికి దక్కడం లేదు దుర్మార్గంగా జన్మభూమి ఏ ఊరికి చెబుతుందో తెలుగుదేశం కార్యకర్తలు ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళ వాళ్ళకి అర్హత ఉండే లేకపోయినా వాళ్ళకే ఇస్తున్నారు మీ పార్టీ బాధపడుతున్నారు మనం వచ్చిన తర్వాత చేయబోయే గొప్ప మార్పు ఏంటంటే జన్మభూమి కమిటీలు అనేటి పూర్తిగా తీసేయడం మనం చేయబోయే గొప్ప మార్పు నేను చెప్తా ఉన్నాను కదా ప్రతి గ్రామంలోనూ గ్రామ సెక్రటేరియట్ తీసుకొస్తాం గ్రామ సెక్రటేరియట్ తీసుకొచ్చి మీ గ్రామంలో
మీ పిల్లలకు 10 మందికి మీ గ్రామానికి చెందిన వాళ్ళకు అక్కడే ఉద్యోగాలు ఇస్తాం. ఆ 10 మంది ఆ గ్రామ సెక్రటేరియట్లోనే ఉంటూ రేపొద్దున మీకు ఏం కావాలన్నా కూడా రేషన్ కార్డు దగ్గర నుంచి, రేషన్ దగ్గర నుంచి, పెన్షన్ దగ్గర నుంచి, ఇండ్ల దగ్గర నుంచి, ఆరోగ్యశ్రీ దగ్గర నుంచి, ఫీజు రీఎంబర్స్మెంట్ దగ్గర నుంచి ఏది కావాలన్నా కూడా 72 గంటల్లోనే మీకు వచ్చేట్టుగా చేస్తామని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా, శాంక్షన్ అయ్యేట్టుగా చేస్తామని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. దీనికోసం ఎవరికి లంచాలు ఇవ్వాల్సిన పని లేదు, ఎవరి దగ్గరికి నువ్వు పోవాల్సిన పని లేకుండా జరుగుతుంది. ఈ రాష్ట్రంలో చేనేత శాఖ మంత్రికి ఎవరిని ఇస్తున్నారో, ఎవరిని పెడుతున్నారో, చేనేత కార్పొరేటర్కి ఏ వ్యక్తిని పెడుతున్నారో తెలియదు. చట్టసభల్లో మా వాయిస్ వినిపించే దిక్కు లేకుండా పోయింది. ప్రతి జిల్లా నుంచి మా వర్గాలకు సంబంధించి ఒక వ్యక్తిని మేము పంపించాలిగా, మీ పార్టీ తరఫున పంపించాలని మా హామీ ఇవ్వాలని కోరుతున్నాం. చెప్పిన ఆలోచన చేద్దాం, హామీ ఇవ్వాలి సార్ మీరు.